ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. కొందరు చేతి గోళ్లు పెంచుకుంటారు, మరికొందరు తలపై జుట్టు పెంచుకుంటారు. ఇవన్నీ కాదంటే కుక్కను పిల్లినూ పెంచుకుంటారు, ఎవరిష్టం వారిది. కానీ ఓ వ్యక్తి మాత్రం తన మీసాలను పెంచుకుంటున్నాడు. మీసాలు పెంచడం అనగానే 10 ఇంచులో 20 ఇంచులో అనుకోకండి. అతడి మీసాల పొడవు చూస్తే మీరు షాక్ అవడం ఖాయం. ఇంతకు ఎవరా వ్యక్తి? తాను ఎందుకు అంతలా తన మీసాలు పెంచుతున్నాడు? ఆ స్టోరీ ఏంటో చూసేద్దాం రండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రానికి చెందిన వనమాల సూరిబాబు అనే వ్యక్తి గత 20 ఏళ్లుగా మీసాలు పెంచుతున్నాడు. ప్రస్తుతం ఇతని మీసాల పొడవు 2 వైపులా కలిపి 6 అడుగుల పొడవుకు చేరుకున్నాడు. తన ముత్తాత, తాత, తండ్రి ఇలా 4 తరాలుగా మీసాలు పెంచుతూ వస్తున్నామని ఆయన వెల్లడించారు. వీటి సంరక్షణ కోసం అదనంగా 1 రూపాయి కూడా ఖర్చు చేయడం లేదని తెలిపాడు. మెడిమిక్స్ సబ్బుతో స్నానం చేసి మీసాలకు నూనె పూయడానికి, దువ్వడానికి రోజు 3 గంటల టైం మాత్రమే కేటాయిస్తున్నట్లు సూరిబాబు తెలిపాడు. మీసాలు పెంచడానికి ప్రత్యేకంగా కారణం అంటూ ఏదీ లేకపోయినా తమ కుటుంబంలోని వారు తరతరాలుగా మీసాలు పెంచుకుంటున్నారని తెలిపారు. దారిన పోయేవారు కూడా తనతో సెల్ఫీలు దిగుతున్నారని అన్నారు. అది తనకెంతో గర్వంగా ఉందని సూరిబాబు వెల్లడించారు. ఇలా పొడవైన మీసాలతో సూరిబాబు బాబాయ్ స్థానికంగా ఫేమస్ అయిపోయాడు. ఇంకా 5 అడుగులు మీసాలు పెంచి రికార్డ్ సాధించాలన్నదే తన లక్ష్యమని సూరిబాబు తెలిపాడు. అయితే చాలా మందికి ఏంటంటే వనమాల సూర్యబాబు, మేసాల బాబాయ్, మేసాల బాబాయ్ అంటే చాలా వరకు కనిపించింది. మేసాల బాబాయ్ పెద్దలకు ఎవరో కొంతమందికి వనమాల సూర్యబాబు అనే విషయం తెలుసు, చాలామందికి మేసాల బాబాయ్ అన్న విషయమే తెలుసు. సరే, మా తాతల దగ్గర నుంచి కూడా కొంచెం మేసాలు పెంచే అలవాటు అనేది మా తాతల దగ్గర నుంచి ఉండే అవి నేను చూశాను. చూసిన దగ్గర నుంచి నేను కూడా ఎందుకు పెంచకూడదు, మేసాలు నేను కూడా కంటిన్యూ చేసుకుంటూ వస్తాను. ఒకసారి 6 అడుగులు పెంచి 6 అడుగులు చిల్లర పెంచాను. పెంచేపాటికి యాక కాళ్ళు కిందకట్ట కింద పడిపోయేది, నుంచో తీస్తే కిందకట్ట దీపేది బావులా దిగిపోయి. ఆ టైంలో ఏమైందంటే నాన్న చనిపోయాడు. నాన్న చనిపోయేపాటికి కొంతమంది మీసాలు ఉంచు తర్వాత చెప్తామని అన్నారు. అన్నయ్యలకు 1 వర్షం భోగుని చేసుకుంటూ వస్తున్నారు అన్నయ్యలకి. సరే, అందరిని అడిగా తీనా వచ్చినాని, అరే తండ్రిగా నీ ఇష్టం అన్నారు, నా ఇష్టం ఏంటి తండ్రి కంటే ఎక్కువ ఏంటని చెప్పి నేను తీసేసాను. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి పెంచుకుంటూ వచ్చాను. మళ్ళీ మోసేది వరకు మోకాల వరకు పెంచుకున్నాను. ఆ టైంలో ఏమైంది, మళ్ళీ అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయిన టైంలో మళ్ళీ తీయాల్సి వచ్చింది. తప్పదు కనుక తీయను, అందరూ తీయాలన్నారు, నేను తీసేసాను. ఇక మళ్ళీ తర్వాత ఏంటంటే 60 ఏళ్ళ వరకు మళ్ళీ పెంచగలిగాను. పెంచుకుంటే ఈ లోపు ఏంటంటే కథ వయసు పెరిగింది, తల కూడా కదా వెనక్కి ఊడిపోవటం ఇలా జరుగుతుంది. చాలామంది అంటే ఏ ఊరన్నా పోనీ ఆ ఊరు లేదు ఈ ఊరు లేదు, కనీసం షిరిడి వెళ్ళినా సరే మీసాలు చూసి బాబాయ్ ఏమనుకోబాబు కానీ చాలామంది పెద్దోడు కూడా బాబాయ్ అని, ముసలోడు కూడా బాబాయ్ ఒకసారి ఆగు ఏంటి ఈ మీసాలు అయినా ఇంతలా ఉన్నాయి ఏంటి అంటారు. మీసాలే నాన్న మరి మీసాలు కదా ఏముంటాయి అంటారు. ఇగ్గానే ఉడతారు కొంతమంది, నాన్న మీసాలు కూడా ఇగ్గు పెడతారా అంటారు. మరొకసారి చూపించగలవా అంటారు. ఎందుకు ఇబ్బంది పెడతావు నాన్న, మళ్ళీ కడి మీద అయితే కొంచెం వంటకుంటాయి అంటారు. మా కోసం చూపిరా, మళ్ళీ షిరిడి నుంచి మీ ఊరు చూడగలవామేమంటారు, ఫోన్ నెంబర్ తీసుకుంటారు. వాళ్ళ కోసం ఏంటంటే సరే తప్పదని చెప్పి పోతే చూపిస్తా. ఆ ఒకళ్ళిద్దరు పోయేసి చుట్టూ జనం మూగిపోతారు. ఆడ 1 గంట టైం పోతుంది, నాకు 1 గంట టైం. సర్లే వాళ్ళకి ఆనందం చూడటానికి, సరే నాకు ఆనందం నా దగ్గర పోయి పెట్టుబడి ఏముంది మీసాలే కదా అని చెప్పి పెట్టి వాళ్ళకి చూపిస్తూ ఉంటాను. చిన్నోడు లేదు పెద్దోడు లేదు, కనీసం నా చేలో పనిచేయటకు వచ్చినోడు కూడా ఇవాళ మీసాల బాబాయ్ చేలో పని ఎక్కువ ఎల్టాకీ లేదని ఖచ్చితంగా కంటిన్యూ నాకేంటి పనికొస్తాను.